పార్వతీపురం మన్యం జిల్లాలో పాపం పండింది దొంగ దొరికాడు ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడు పట్టుకున్న సీతానగరం పోలీసులు గతంలో నిందితుడిపై 5 కేసులు నమోదయ్యాయి శుక్రవారం నాడు ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో అరెస్ట్ కాబడ్డ ముద్దాయి మురిపి గోవిందరావు వయసు 34 సంవత్సరాలు పార్వతీపురం మండలం అడ్డాపుశీల పంచాయతీ పిన్నింటి రామన్నాయుడు వలస గ్రామానికి చెందిన మురిపి గోవిందగా గుర్తించారు ఇతను చాలా దొంగతనాల్లో ఆరితేరిన గనుడిగా పోలీసులు రికార్డులో నమోదైన వ్యక్తి సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదై చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీతానగరం ఎస్ఐ నీలకంఠం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఒక ప్రాపర్టీ అఫెండర్ ని మనం ఈ రోజున అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది తను మరిపి గోవిందరావు అని అలియాస్ గౌతమ్ ఇతని తండ్రి పేరు త్రినాథ్ నాయుడు ఇతనికి 34 సంవత్సరాలు ఉంది కొప్పుల వెల్మ బై క్యాస్ట్ పిన్నింటి రామనాయుడు వలస గ్రామం అడ్డాపుశీల పంచాయతీ పార్వతీపురం మన్యం జిల్లా ఇతను ఇంటర్మీడియట్ వరకు చదువుకొని తర్వాత ఈ వెల్డింగ్ పనులు చేసుకుంటూ ఉంటున్నాడు వ్యసనాలకి ఈజీ మనీకి అలవాటు పడి ఈజీ డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడుతూ గతంలో ఒక 4 కేసుల్లో ప్రాపర్టీ అఫెన్స్ చేశాడు హెచ్బి హౌస్ బ్రేక్ చేశాడు బంగారం దొంగతనాలు చేశాడు 4 కేసుల్లో అక్కడ అరెస్టే కాబడ్డాడు అందులో విజయనగరం వన్ టౌన్లో 2 కేసులు ఉన్నాయి పార్వతీపురంలో ఒక కేసు సీతానగరంలో ఒక కేసు ఈ 4 కేసులు కూడా ప్రాపర్టీ అఫెన్స్లు హెచ్బి కేసులు అదేవిధంగా తర్వాత ఇతను మోడస్ ఆపరాండి మార్చుకొని 2-వీలర్స్ మీద కూడా నేరాలు పాల్పడ్డాడు అందులో భాగంగా ఈ రోజున అరెస్ట్ చేసిన తర్వాత మనకు టోటల్గా 10 2-వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది ఈ 10 2-వీలర్స్ కేసులు కూడా బొబ్బిల్లో 4 కేసులు ఉన్నాయి రాజాంలో 2 బాడంగిలో 1 సీతానగరంలో 1 ప్రధమానాపురంలో 1 ఎల్బిన్పేటలో 1 టోటల్ 10 వెహికల్స్ కూడా వీరి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి టీము సిహెచ్ శ్రీనివాసరావు సిఐ సాలూరు కె నీలకంఠం ఎస్ఐ సీతానగరం సిసిఎస్ ఎస్ఐ కోడ్ సర్కిల్ అది